సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సాధారణంగా మారింది చాలామంది ఆర్టిస్టులు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొని పడిన ఇబ్బందులను సోషల్ మీడియాలో చెప్పుకున్నారు హీరోయిన్లే కాదు హీరోలు కూడా ఉన్నారు ఈ లిస్ట్లో అయితే ఇప్పటి వరకు చాలామంది చిన్న హీరోయిన్లు ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు స్టార్ హీరోయిన్స్ ఎప్పుడు కనీసం పెదవి విప్పలేదు చాలా ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చామని చెప్పారు తప్ప ఎప్పుడు ఇలాంటి వివాదంపై నోరెత్తలేదు అయితే ఫర్ ది ఫస్ట్ టైం స్టార్ హీరోయిన్ నయనతార తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలపై మనస్సు విప్పారు ఈ మధ్య డైరెక్టర్ విఘ్నేష్ ని పెళ్లి చేసుకున్న నయన్ సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది తల్లి అయినా సినిమా ఆఫర్లు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు కింగ్ ఖాన్ షారుఖ్ సినిమాలో యాక్ట్ చేస్తోంది ఇప్పుడు కెరీర్ ప్రారంభంలో పెద్ద స్టార్ హీరో సినిమాలో ఆఫర్ వచ్చిందని అయితే ఈ ఆఫర్ కావాలంటే తాము చెప్పినట్లు నడుచుకోవాలని ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలని కండిషన్స్ పెట్టారంటూ చెప్పుకొచ్చింది నయనతార అయితే ఆ కండిషన్స్ తనకు నచ్చకపోవడంతో అంత పెద్ద సినిమా రిజెక్ట్ చేసినట్లు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను నేషనల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది నయన్ ఆ హీరో ఎవరు నిర్మాత ఎవరు సినిమా ఏంటి అన్నది చెప్పకపోయినా తాను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలనే అని నయనతార చెప్పుకోవడం ఇప్పుడు పెద్ద దుమారో రేగుతోంది దీనిపై నెడ్డజన్ల నుంచి రకరకాల రియాక్షన్స్ కనిపిస్తున్నాయి ఎండ్ కార్డు వేయాలని కొందరంటుంటే ఎక్కువ మంది మాత్రం నయనతారను కార్నర్ చేస్తున్నారు నయనతార అంటేనే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ కాదు కాదు ప్రేమాయణాలకు కేర్ ఆఫ్ ఇతనితో ప్రేమలో ఉంది అని రాసుకునే లోపే పేరు మార్చేయడం నయనతార ప్రత్యేకత అని అలాంటి హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడం ఏంటి అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా గుస్సా సక్సెస్ అవుతున్నారు విఘ్నేష్ తో పెళ్ళికి ముందు నయన్ కు చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి శింభుతో పెళ్లిపేటల వరకు వెళ్ళిన ప్రేమ వ్యవహారం ఆ తర్వాత యూ టర్న్ తీసుకుని ప్రభుదేవ దగ్గర ఆగింది ప్రభుదేవ విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు ప్రభుదేవ మొదటి భార్య విడాకులు నయన్ వ్యవహారంపై జాతీయ స్థాయిలో రచ్చ జరిగింది చివరికి ఆ స్టోరీ బ్రేకప్ గానే మిగిలింది ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ప్రేమాయను నడిపించింది నయనతార పార్టీలో ట్రిప్పుల్లో ఇద్దరు ఉన్న ఫోటోలు ఆ మధ్య తెగ హల్చల్ చేశాయి కట్ చేస్తే ఆ మ్యూజిక్ డైరెక్టర్కి కూడా బ్రేకప్ సాంగ్సే మిగిలాయి ఒక్కో స్టేజ్లో ఒక్కొక్కరిని కెరీర్లో ఎదిగేందుకు వాడుకొని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లి వదిలేసిన నయనతార ఇప్పుడు ఇలాంటి పత్తిత్తు మాటలు మాట్లాడటం ఏంటని మరికొందరు ఫైర్ అవుతున్నారు సోషల్ మీడియాలో పతివ్రత పరమాణం వండితే తెల్లారేదాకా చల్లారలేదంటూ మరికొందరైతే ఘాటుగానే స్పందిస్తున్నారు ప్రభుదేవ కుటుంబం జీవితాన్ని నాశనం చేసింది ఎవరు అతని భార్య పిల్లలని విడదీసింది ఎవరు నువ్వు కాదా అంటూ నిలదీస్తున్నారు అలాంటి నువ్వు ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడం సో సిల్లీ అంటూ కొట్టిపారేస్తున్నారు ఏది ఏమైనా ఈ రచ్చ ఇక్కడితో ఆగేలా లేదు నయనతార సెంట్రిక్ గా మరో కాంట్రవర్సీ ఖాయంగా కనిపిస్తోంది